అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చాలా శుభదినం. మరి మొన్ననే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎంతో ఇష్టంతో గెలిపించుకోవడం జరిగింది. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే ఇచ్చిన వాగ్దానం, ప్రతి కుటుంబంలో ముసలి వాళ్ళు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ఇంకా అనేక రకాల అంటే ఒంటరి మహిళ కానివ్వండి, పూర్తిగా ఆరోగ్యం బాగాలేక బెడ్ రిడ్ అయిన వాళ్ళు కానీ, డప్పు కళాకారులు కానీ, అలాగే మత్స్యకారులు కానీ, ఇలా రకరకాలుగా పెన్షన్స్ స్కీమ్ ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా మళ్ళీ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది గతం. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1 జూలై పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ను పంచడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషం. మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఈరోజు 6 గంటల నుంచే అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో, అన్ని బూత్ స్థాయిలలో మరి పెన్షన్ కార్యక్రమం ఏదైతే అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ క్యాడర్ అందరూ కూడా కలిసి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో కూడా దాదాపు మండలం వైజ్ కూడా తీసుకుంటే, టోటల్గా తీసుకుంటే 30,134 పెన్షన్లు అన్ని రకాలుగా. గతంలో 3,000 పెన్షన్ ఇస్తే 3,000 పెన్షన్లకు 30,000 కలిపితే 9,042,000 రూపాయల పంపిణీ జరిగేది. మరి ఈరోజు అది 4,000 రూపాయల పెన్షన్తో 12,05,36,000 రూపాయలు నియోజకవర్గ వారీగా ఇవ్వడం జరిగింది. దీనికి 3,000 అదనంగా మళ్ళీ కలిపి ఈ నెల ఇచ్చినాం కాబట్టి అది మళ్ళీ 9,04,02,000 రూపాయలు. అంటే దాదాపు ఈ ఒక్కరోజే అంటే ఈ నెల నియోజకవర్గంలో 30,00,000 రూపాయలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నేను ఒకటే అడుగుతాను ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులను, వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు ఈ దుర్మార్గులు మా మీద? పనిగట్టుకొని ప్రచారం చేసిన ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకే వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసినాం. ఈరోజు లక్షణంగా తీసుకున్నారు, పాపం సంతోషంగా తీసుకున్నారు. ఈ దుర్మార్గులందరూ ఇంత ప్రచారం చేశారు మా మీద, కానీ ఇంట్లో ఆ ముసలి వాళ్ళకు పెన్షన్ ఇస్తామంటే పాపం వాళ్ళ సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో కొంతమంది విపరీతమైన దుష్ప్రచారం చేశారు మా మీద. పెన్షన్లు ఇయ్యరు, కట్ చేస్తారు, మీ బుర్ఖాలు తీసేస్తారు, మీ మసీదులు కూలగొడతారు, అవునా? బుర్ఖాలు తీసేస్తారు, బీజేపీ దుర్మార్గం చేస్తారని చెప్పిన ఏదైతే కుటుంబాలు ఉన్నాయో ఇప్పుడు అటువంటి కుటుంబాల దగ్గరికే వెళ్ళి అందరికీ పెన్షన్లు ఇచ్చినారు. మీ మాదిరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొట్టు పెట్టి మీరు తెలుగుదేశం పార్టీ, నువ్వు జనసేన పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ అని చాలామంది పెన్షన్లు తీసేసినారు, చాలామందికి రేషన్ కార్డులు తీసేసినారు. సో మేము అటువంటి పనులు చేయం. మా నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ పేదల అభ్యున్నతే చూస్తారు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు ఏదైతే లబ్ధి రావాలో అవన్నీ దగ్గరుండి చేస్తాం మీకు కూడా.
నేను అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని గెలిపించిన తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ ఓట్ అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని ఎక్కడైతే ఏ ఏ బూతులైతే మాకు మెజార్టీ రాలేదో అటువంటి బూతులు అటువంటి వార్డులలోకి వెళ్ళి ఆ ప్రజలను కలిసి మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ప్రజలకు మీకు సేవ చేయాల్సిన అవసరం మాకుంది కాబట్టి తప్పకుండా అడ్డంగా దోచేసి విపరీతంగా అప్రపాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు మొసలి కన్నీరు కలుపుతూ ఉన్నా, ఏమీ కాలేదు, 15 రోజులు కూడా కాలేదు, ఎలక్షన్ జరిగి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏం అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి, బుద్ధి లేని వాళ్ళు అన్నారా మీరు? కానీ ఇప్పుడు ప్రజల్లోకి దిక్కుంటే ధైర్యం ఉంటే రా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ ఏం చేస్తా ఉందో చూడండి. నోపు లెక్క ముంచు ముడుచుకొని కూర్చోవడం కాదు, గెలిచినా ఓడినా ప్రజల తరఫున పోరాడాల. అది పార్టీలు రాజకీయ నాయకత్వం అంటే రాజకీయాలు, రాజకీయ పార్టీలు అంటే ఏంటివి? నోపుల మాత్రం ఇంట్లో కూర్చుండేది కాదు. రండి ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చూడండి ఏం చేస్తున్నామో. ప్రజల్లోకి వచ్చి మేము గెలిచిన వెంటనే ప్రజల్లోకి పోతున్నాం. ఈ మాదిరి అధికారాలు చెలాయించని కాదు, పెత్తనాలు చెలాయించని కాదు, ప్రజలకు సేవ చేయడానికి మేము విపరీతమైన దుష్ప్రచారాలు చేశారు. మామూలుగా నియోజకవర్గంలో అడ్డంగా సంపాదించినాడు ఈ చక్రపాణి. అవన్నీ కక్కిస్త బిడ్డాన్ని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. చక్రపాణి చేసిన అక్రమాలు, ఆయన తరపున ఆయన అనుచరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ పీపుతా, వీళ్ళ తోలు తీస్తా, వదిలే ప్రసక్తే లేదు. ఎంతమంది నష్టపోయినారు వీళ్ళ వల్ల. ఉత్తన్ బ్యాంకు దురగాతలు అయితేనేమి, శ్రీశైలం దేవస్థానం అయితేనేమి, మహానంది దేవస్థానం అయితేనేమి, ఇంకా చాలా చోట్ల వీళ్ళు అక్రమాలు, మున్సిపాలిటీలు అయితేనేమి, ఇవన్నీ ఒకటి పీపుతాం బిడ్డ. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రజలకు మంచి చేస్తాం, పార్టీలకు అతీతంగా పనిచేస్తాం, మిమ్మల్ని తొలగిస్తాం. ఈ మూడు కార్యక్రమాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఈ మూడు కార్యక్రమాల్లో వేటిని వదిలే ప్రసక్తే లేదు. మీరేమన్నా ఎక్కడో దాక్కుంటాం అనుకుంటున్నారేమో, ఎక్కడ దాక్కుంటా వదిలిపెట్టను. చక్రపాణి రెడ్డి జాగ్రత్త గుర్తుపెట్టుకో, కుర్రా ధైర్యం ఉంటే. నేను గతంలో కూడా చెప్పిన, నీ గడప గడపకు వచ్చిన వస్తానని చెప్పేసి దరిద్రుడా, నీకు అప్పుడు ధైర్యం లేదు పిచ్చుకపోయాయి రా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేకి పిలుస్తున్నా, టైం పడరా ప్రజల దగ్గరికి. కుర్రా ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి పోదాం రా. ప్రజలకు ఏం చేస్తున్నామో, ప్రజల తరఫున ఎట్లా నిలబడుతున్నామో, ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ప్రజలకు ఎంత సేవ చేస్తామో. నాయంబడి తిరుగుతారు ఉంటారా, మళ్ళీ కూడా కూడా అడుగుతున్నా, ఇప్పుడు లేకుండా ఇళ్ళలో కూర్చుతారా, ఓడిపోతే ప్రజలకు రారా? రండి. మళ్ళా ఈవీఎంలు మోసం చేశారు. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ఏమైనాయి? 151 సీట్లు పోయినసారి వచ్చినప్పుడు ఈవీఎంలు ఏమైనాయి? ఈ నాయకుడు హిమాలయాలకు పోదాం అనుకున్నాడు, నువ్వు కూడా పోతావని చూడాలనుకున్నావు. నువ్వు హిమాలయాలకు పోయినా ఇట్స్ బెటర్ లేని ఈసారి. హిమాలయాలకు పోతాడో ఈ పని ఏదో హిమాలయాలకు పోయేది ముందని చేసి ఇక్కడ రాష్ట్రం అన్న బాబు అవునా? పోయినసారి 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఎండాలం చేసేసారు రాష్ట్రాన్ని, సర్వనాశనం చేసేసి హిమాలయాలకు పోతాడు. ఏమైనా దోస్తున్న హిమాలయాలు కూడా దాచిపెడుతున్నాడేమో పాపం. ఏడ ప్రపంచంలో స్థలం సరిపోతే హిమాలయాలు కూడా పెడుతున్నాడేమో, ఆడపోయి చూసుకుందాం అనుకుంటున్నాడేమో పాపం. ఎవరిని ఎక్కడ వదిలేదు లేదు, తప్పు చేసిన వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. ప్రజలకు న్యాయం చేస్తాం, ఓటేసినా ఓటే. అదే మా తెలుగుదేశం పార్టీ జెండా అజెండా, ఎన్డీఏ పార్టీ జెండా అజెండా అదే. పేదవాడికి న్యాయం చేయడమే మా ఎన్డీఏ పార్టీ, ప్రధానంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రధాన సంకల్పం. ప్రతి పేదవాడు మా ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలనేదే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.